మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఒక ప్రత్యేకమైనటువంటి పేరు సంపాదించుకున్నటువంటి వ్యక్తి రంగా గల్లా రంగా అదేవిధంగా నెగ్గిన తర్వాత గ్రామస్తులతోటి క్షీరాభిషేకం చేయించుకున్నటువంటి వ్యక్తి రంగా రంగాని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. రంగా ఒక నిమిషం, ఒక రెండు నిమిషాలు మాట్లాడు. వేదిక నలగిన చిన్న పెద్దలు మనోహర్ గారికి, దుర్గేష్ గారికి, జిల్లా వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక అందినటువంటి జన సైనికులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టారు అందరికీ, మీకు అది ఒకటే తెలుసు. కానీ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి ఆయన అన్నయ్య గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు నుంచి కూడా ఆ ప్రజారాజ్యం పార్టీలోనే నేను ఉన్నాను. నన్ను అప్పట్లోనే చాలా ఇబ్బంది పెట్టారు. ఉండమ్మా బొట్టు పెడతామని చెప్పేసి కార్యక్రమం ఒకటి చేస్తే అది మా గ్రామంలో చేశారు. ఆ గ్రామంలో చేసినప్పుడు మొత్తం 42 మంది కేసులో ఇరికించారు మమ్మల్ని. నేను 3 రోజులు సెంట్రల్ జైల్లో కూడా ఉన్నాను. దానికి ప్రత్యక్ష సాక్షి మన గురుదత్ గారే. 8 సంవత్సరాల సుమారు పెద్ద నాయకులు కలిపి మేము 42 మంది కూడా 8 సంవత్సరాల సుమారు కోర్టులు తిప్పారు. మన జగన్మోహన్ రెడ్డి గారు అయిన తండ్రి గారు అయిన వైఎస్ రాజశేఖర గారి టైంలోని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను వదిలిపెట్టలేదు. వీళ్ళు సాహసత్వం మెయింటైన్ చేస్తూ వస్తున్నారా. నా ఈ ఎన్నికల్లో నేను పోటీ చేయడం గల కారణం ఏంటంటే తూర్పుగూడెం అనే విలేజ్ని నేను అడాప్ట్ చేసుకుని సుమారుగా 2 కోట్ల రూపాయల వ్యయంతో ఒక హిందూ శ్మశాన వాడు ఒకటి, అర్జునులకు 1.25 లక్షలు పెట్టి శ్మశాన వాడుకలేని విశ్రాంతి భవనం, ఒక బస్టాండు, రచ్చబండలు, అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈ అర్హతతో నేను ముందుకెళ్ళాను. నన్ను రమ్మని, వాళ్ళ పార్టీలో రమ్మని చాలాసార్లు ఒత్తిడి చేశారు. నాకు పవన్ కళ్యాణ్ గారైనా ఆయన సిద్ధాంతాలైనా నాకు ఇష్టమై నేను ఏ పార్టీలోకి వెళ్ళలేదు. నా జీవితం అంతా కూడా ఆయనకే అంకితం. నేను ఆయనతో ఉంటాను. ఇక ఎస్ఎల్ రాబోడికి మనం ఏమీ అనకపోయినా సరే వాళ్లే మనకి ప్రతి విషయానికి ఒత్తిడి చేసేవారు. ముఖ్యంగా ఏంటంటే ఇళ్ల స్థలాలు 185 ఇళ్ల స్థలాలు శాంక్షన్ అయ్యి జియో టేకింగ్ అయ్యి ఆన్లైన్ అయిన స్థలాల్లో కూడా మాకు ఓట్లు వేయకపోతే పిచ్చేస్తాం అని బలంగా నా వెనకాల వచ్చే ప్రతి వ్యక్తిని, ప్రతి ఓటును కూడా భయపెట్టి బెదిరించడానికి ప్రయత్నించారు. కానీ మన జన సైనికులు ఎక్కడ కూడా జడలేదు. ఒక వార్డుకి వచ్చి 30 మంది ఓటర్లు ప్లస్ యువకులు నా వెనకాల ఉండి 10 వార్డులకి 3 మంది ఎప్పుడు కూడా నా వెన్నంటుండి ముందుకు నడిపారు మన జన సైనికులు. నా గెలుపుకి ప్రధాన కారకులే వాళ్ళు. అంతేకాకుండా ఈ ఇళ్ల విషయంలో జనంలో అపోహ ఉంది. ముఖ్యంగా ఏంటంటే మనం ఆ అపోహ పోగొట్టడానికి చాలా రకాలైన ఎత్తులు పై ఎత్తులు చేయాల్సి వచ్చింది. మనకున్నది తక్కువ టైంలోనే మనం భయపెట్టి మీ ఇళ్ల స్థలాలు ఇవ్వం, మీకు వచ్చే స్థలం పోగొట్టేస్తాం, మీకు పెన్షన్స్ రావు, మా ఎదురు అధికార పార్టీ అని వాడుకుండేవారు. మనమైతే ఒక పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఒకటి పెట్టుకుని మన ఎన్నికల్లోకి వెళ్ళాం. వాళ్ళు అలా కాదు, బతుకున్న నాయకులు చనిపోయిన నాయకుల్ని మొత్తం ఫోటోలు పెట్టుకుని వాళ్ళ జెండాలను 3 రంగుల జెండాని వాళ్ళ పార్టీ జెండాను పెట్టుకుని వెళ్ళారు. మనం అలా ఏం కాదు, మాకు ఒకే ఒక నాయకులు, అది కూడా పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆశయాలతోటే మనం ముందుకెళ్ళాం. ఈ విధంగా వెళ్తే మా ఊరు మొత్తం 1388 పోలయ్యాయి. 1388 పోలైన దాంట్లో మనకు 274 ఓట్లు మెజారిటీ వచ్చింది. ఇదే కాకుండా నాకు వచ్చిన గుర్తు కత్తిరం పోలని గుర్తుని, అంటే ఇంకో నామినేషన్ కూడా ఏం చేయాలంటే అధికార పార్టీ వాళ్ళు నాకు ఉంగరం వచ్చేస్తే నేను ఎక్కడ గెలిచేస్తానని చెప్పేసి కత్తిరి పోలని గుర్తు నోటా అనే ఒకటి వచ్చింది. అంటే ఎవరికి నచ్చిన ఓటు దాని మీద వేస్తారు. కత్తిరను నోటా ఒకేలాగా ఉన్నాయి. దాన్ని ఆ గుర్తు వచ్చేసి నాకు ఎక్కడ వస్తుందని చెప్పేసి ఒక అతను డమ్మి కింద నేర్చిన తీయించేసి నన్ను నా వాటమిని చూడడం కోసం చాలా ఎత్తులు వేశారు. అయినా సరే నేను ఎక్కడ తగ్గకుండా ముందుకు పోయాను. అంతేకాకుండా
ఎమ్మెల్యే అనేసి 50,000 ఓట్లతోటి గెలిచాడు ఆయన. నా ఊర్లోనే కూర్చుండేవాడు ప్రత్యేకించి ఎమ్మెల్యే వాళ్ళ అమ్మగారు వాళ్ళ తమ్ముడు మొత్తం ముగ్గురు ఆడు కూర్చుండేవారు. ఏవయ్యా మీ నేను చేసిన అభివృద్ధి మీకు నచ్చలేదా, లేదా నేను మీకు నచ్చలేదా, మా ప్రజలు నీకు నచ్చలేదని ఎదురుతాయి. ఎన్ని ప్రశ్నలు వేస్తే సార్ సమాధానం ఉండేది కాదు. ఒక వార్డు నెంబర్కి ఓటేసి గెలిపించాను అన్న స్థాయికి దిగజారిపోడు ఈవేళ రాజబాబు. అలాగే మన మన మండలిలో రాజనగర మండలిలో మనమైతేనే వేరే మన మ్యాక్సిమం మనం సింగిల్గానే అనుకుంటున్నారు మీరు అందరూ నలుగురు ఐదుగురు గెలిచారని, అలా కాదు. ప్రతి చోట కూడా మన మద్దతుతోటే 8 సుమారు గెలిచాయి 16కి. అంటే చాలా చిన్న విషయం కాదు ఇది. రాజనగర మండలం రాబడికి మనం 8 గెలిచాం. 1 నంద్రాడ, 2 నరేంద్రపురం, కవచల్ల, గానుగుడెం, పల్లకడియం, శ్రీకృష్ణపట్నం, భూపాలపట్నం, అంటే 8 గ్రామాలు కలిసాం 16లో. చిన్న విషయం కాదు. మనం లెక్కేసుకుంటుంది 4 లెక్కేసుకున్నాం, 4 కాదు. మిగతా చోట కూడా మన మద్దతుతో గెలిచాం. మనం ఓడిపోయిన చోట్ల కూడా ఇంచుమించుగా 900, 1000 అలా పడ్డాయి. అంటే చాలా బలంగా ఉన్నాం మనం. జనసేనాని పార్టీ చాలా బలంగా ఉంది. చిన్న లోపం ఏంటంటే మాకు స్థానికంగా రాజధాని జరుగుతున్న రాబడికి మా ఇన్ఛార్జ్ గారు కొంచెం పలకరించలేదు. మమ్మల్ని ఈ రోజు కూడా గెలిచినా సరే గెలిచారని కూడా శుభాకాంక్షలు కూడా తెలియపరచలేదు. అదిగా మన పార్టీ వరిలేనటువంటి పవన్ కళ్యాణ్ గారైనా పలకరించగానే మనం పలకరించలేదు. చిన్న లోపం అది ఒకటి తప్ప ఇంకేం లేదు. జనంలో మన బలం ఉంది. మన బలాన్ని నిరూపించుకోవడం కోసం మన జన సైనికులు ఉన్నారు. ప్రతి ఒక్క ఓటర్ని ఓటర్ ఉన్నాడు. ఈరోజు ఓటేయించుకునే స్థితి మన దగ్గర లేదు. మనం వేయించుకోవాలంటే మన జన సైనికులు ఇంకా కష్టపడాలి. రానున్న ఎంపీటీ ఎన్నికల్లో కూడా మా గ్రామం నుంచి గాజు గ్లాస్ పైన ఒక వ్యక్తిని నిలబెట్టారు. నామినేషన్ వేయించున్నాను కదా ముందులోనే, అదే నామినేషన్ మీద మళ్ళీ నాకంటే అత్యధికమైన మెజార్టీతో గెలిపించి మన పవన్ కళ్యాణ్కి గిఫ్ట్గా ఇస్తానని నిర్ణయించుకున్నాను. నా యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలు మనోహర్ గారికి, జిల్లా వారికి, దుర్గేష్ గారికి, వైశ్రీ నాన్నకు, అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.